హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని మంచి మంచి కిచెన్ టిప్స్, ఇంకా మన డైలీ లైఫ్లో రోజువారీ పనులని కొన్ని ఈజీగా చేసుకుని మన శ్రమను తగ్గించేటటువంటి, ఇంకా మనీ నాదా చేసుకునేటటువంటి చిట్కాలు అనేవి వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము పప్పు వండాలనుకున్నప్పుడు పప్పుని ఒక అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి. తర్వాత మనం ఇలా కుక్కర్లో పప్పును వండాలనుకున్నాం అనుకోండి, ఆ కుక్కర్లో మనము గరిటె కానీ స్పూన్ కానీ ఏదైనా ఒకటి వేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, కుక్కర్లో ఉండేటటువంటి పప్పు మీద ఉండే పొంగు అనేది కుక్కర్ విజిల్ నుంచి మనకి పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుందండి. తర్వాత మనకి పొయ్యి కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి. ఇంకా రెండవ టిప్ ఏంటంటే, మనము నాన్ వెజ్ ఏదైనా కట్ చేసామనుకోండి, అంటే ఫిష్, చికెన్, మటన్ ఇలాంటివి ఏవైనా కట్ చేసినా, లేదంటే మనం ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి, ఆ ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఘాటు వాసన అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఆ నాన్ వెజ్ ఉండేటటువంటి నీసు వాసన అనేది మన చేతులకు ఉండిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఆ వాసన పోగొట్టడానికి ఇలా ట్రై చేసి చూడండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత అందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని అదంతా ఇలా మిక్స్ లాగా చేసుకుని మనం ఇలా హ్యాండ్స్కి రుద్దేసుకోవాలండి. ఇలా గట్టిగా హ్యాండ్స్కి రుద్దేసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్కి ఉండేటటువంటి అని ఈ వాసన కానీ లేదంటే ఘాటు వాసనలు ఏవైనా సరే పోతాయండి. తర్వాత చేతులు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. గోడల్లో ఉండే మురికి డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే కూడా ఈ బేకింగ్ సోడా నిమ్మరసం వేసాం కదండి, దాంతో మన హ్యాండ్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఈ టిప్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, మనము బిస్కెట్స్ అవి కొన్నప్పుడు పిల్లలు కొన్ని తిన్న తర్వాత కొన్ని అనేవి వదిలిపెడుతూ ఉంటారు కదండి, అలాంటివన్నీ కూడా మనం ఇలా డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత అవి మెత్తపడిపోయిన తర్వాత ఎవరిని తినమన్నా కూడా తినకుండా ఉంటారు కదండి. కొన్ని రోజుల తర్వాత ఇవి మనకి డబ్బాల్లో ఉన్నా కూడా మెత్తగా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనకు ఓవెన్ కనుక ఉన్నట్లయితే ఆ ఓవెన్లో పెడితే కనుక ఇవన్నీ కూడా మనకి మళ్ళీ ఫ్రెష్గా కరకరలాడుతూ వస్తూ ఉంటాయండి. తర్వాత అలా ఓవెన్ లేకపోయినట్లయితే ఇలా చేసి చూడండి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. తర్వాత మనము కూర వండేటప్పుడు ఆ గిన్నె మీద మూత వేస్తాం కదండి, ఆ మూత మీద ఈ ప్లేట్ పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ పెట్టుకుంటే మనకి బిస్కెట్స్ అన్నీ కూడా బాగా కరకరలాడుతూ వస్తూ ఉంటాయండి. లేదంటే మనము నీళ్ళు అవి కాసుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా ఈ ప్లేట్ని మనక పెట్టుకున్నట్లయితే మనకి బిస్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ మనకు ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా హనీ అనేది బాటిల్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా బాటిల్స్ అనేది మన మూత ఎంత గట్టిగా పెట్టినా కూడా ఒక చీమలు ఆ బాటిల్లోకి చేరిపోతూ ఉంటాయి, తర్వాత అవి బయటికి రావడం అనేది కష్టమవుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. అదేంటంటే, తేనె బాటిల్లో 4-5 మిరియాలు వేసామనుకోండి, ఆ మిరియాలు కాటికి చీమలు అనేవి చేరకుండా ఉంటాయి. తర్వాత మనం బాటిల్ మూత కూడా గట్టిగా పెట్టుకున్నట్లయితే చీమలు అనేవి బాటిల్లో చేరకుండా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఇలాగా దీపావళి పండగప్పుడు లేదంటే మనం కరెంటు పోయినప్పుడు క్యాండిల్స్ అనేవి వెలిగించుకుంటూ ఉంటాం కదండి, అలా వెలిగించిన తర్వాత మనకి క్యాండిల్ అనేది ఒక్కొక్కసారి ఇలా కరిగిపోయి మనకి అదంతా కూడా తొందరగా కారిపోతూ ఉంటుంది, లేదంటే క్యాండిల్ అనేది తొందరగా కరిగి మనకి క్యాండిల్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, ఆ ఫాయిల్ని ఇలా క్యాండిల్ చుట్టూ చుట్టేసుకోవాలండి. తర్వాత మనం ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, ఇలా మన క్యాండిల్ అనేది మంచి షైనింగ్తో వెలుగుతుందండి. తర్వాత మనకి వెలుతురు కూడా బాగా ఎక్కువగా వస్తుందండి. తర్వాత మనకి క్యాండిల్ కరిగిపోయి కారటం అనేది జరగదండి. తర్వాత మనకి క్యాండిల్ అనేది కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కిచెన్లో వంట అది చేస్తున్నప్పుడు మనకి కిచెన్కి ఉండేటటువంటి డోర్స్ మీద తర్వాత జిడ్డు మరకలు ఉంటూ ఉంటాయి, తర్వాత ఇలాంటి గడ్లకు కూడా మనకి జిడ్డు అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది, తర్వాత డస్ట్ కూడా చేరుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు వాటి షైనింగ్ కోల్పోతూ ఉంటాయి, అవి జిడ్డుపోయి తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పట్లా మెరవాలంటే ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే, ఒక నిమ్మచెక్కను తీసుకుని దాని మీద మనకి వంటసోడా ఉంటుంది కదండి, వంటల్లో వాడే వంటసోడా, వంటసోడాని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని ఆ నిమ్మచెక్కను తీసుకుని మనం ఇలాగా డోర్ హ్యాండిల్స్ మీద ఇలా రుద్దేసుకోవాలండి. తర్వాత మనకి ఎక్కడైతే ఏటికైతే మురికి పెట్టి ఉంటాయో ఇలా బీరువా హ్యాండిల్స్ అవి ఉంటాయి కదండి, అలాంటి వాటి మీద కూడా మనం ఇలాగే ఈ నిమ్మచెక్కతో రుద్దేసుకున్నాం అనుకోండి, వాటి మీద ఉండేటటువంటి తుప్పు మరకలు ఇంకా జిడ్డు మరకలు ఇంకా డస్ట్ అలాంటివన్నీ కూడా ఈజీగా పోతాయండి. తర్వాత మనకి వాటర్ మార్క్స్ అనేవి ట్యాప్ల మీద పడుతూ ఉంటాయి కదండి, ఆ ట్యాప్లను కూడా మనం ఇదే నిమ్మచెక్కతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద ఉండేటటువంటి వాటర్ మార్క్స్ ఇంకా తుప్పు మరకలు అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసి వేసుకోవచ్చండి. ఇలా మనకి ఎక్కడైతే మనకి డస్ట్ జిడ్డు అలాంటివి ఉన్నాయో వాటి మీద క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్గా క్లీన్ అవుతాయి. తర్వాత మనం తడిపెట్టతో తుడిచేసి తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో కనుక తుడిచేసుకున్నాం అనుకోండి, మనకి జిడ్డు డస్ట్ అనేది పోయి ఈ హ్యాండిల్స్ అనేది చాలా నీట్గా కూడా ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే,
మనము కిచెన్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఒక్కొక్కసారి బొద్దింకులు అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఆ బొద్దింకులు అనేవి మనము కంట్రోల్ చేయకపోతే చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ బొద్దింకులు అనేవి మనకి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదండి, గ్యాస్ సిలిండర్కి అడుగు భాగంలో అక్కడ ఓపెన్గా ఉండదు కాబట్టి మనం క్లీన్ చేయలేము కాబట్టి అక్కడ చేరుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఈ చిట్కాను కనుక ట్రై చేసామనుకోండి, మన ఇంట్లోంచి బొద్దింకులు అనేవి ఈజీగా తరిమి కొట్టచ్చండి. అదేంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2-3 నాప్కిన్ బాల్స్ని బాగా దంచేసి పౌడర్ లాగా చేసుకుని వేసుకోవాలండి. అందులోనే ఒక 4-5 కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలి. అందులోనే ఫేస్కి రాసుకునే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇదంతా కూడా కలిసేలాగా ఒక మెత్తని పౌడర్ లాగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనము గ్యాస్ సిలిండర్కి అడుగు భాగంలో చుట్టూ కూడా ఇలా మన వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. లేదంటే గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయిన తర్వాత మనము కొత్త సిలిండర్ పెట్టేటప్పుడే మనము గ్యాస్ సిలిండర్ పెట్టే ప్లేస్లో ఈ పౌడర్ కనుక అప్లై చేసుకున్నామనుకోండి మనకి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది. తర్వాత ఈ బొద్దింకలకి ఈ నాప్కిన్ బాల్స్ వాసన అనేది పడకుండా ఉంటుంది కాబట్టి బొద్దింకలు అనేవి రాకుండా కూడా ఉంటాయండి. తర్వాత క్రిమికీటకాలు, చీమలు, దోమలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. తర్వాత మనం ఇక్కడ పొయ్యి గడ్డ దగ్గర కూడా మనం ఇలా పొయ్యి చుట్టూ కూడా మనకి పనంతా అయిపోయిన తర్వాత నైట్ టైం ఇలా అప్లై చేసుకున్నామనుకోండి మనకి నాప్కిన్ బాల్స్ ఉండేటటువంటి ఘాటు వాసన వల్ల ఇంకా మనకి కర్పూర బిళ్ళలు వేసాం కదండి వాటి వల్ల బొద్దింకులు అనేవి చేరకుండా ఉంటాయి. ఈ టాల్కం పౌడర్ కూడా మంచి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.